వెల్కమ్ టు భువికా స్టడీస్. ఈరోజు మనం పద్మ అవార్డ్స్ 2021 గురించి డిస్కస్ చేయబోతున్నాం. అందులో పద్మవిభూషణ్, పద్మభూషణ్, పద్మశ్రీ ఎంతమందికి ఇచ్చారనేది క్లియర్గా డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ ఈ వీడియోలో చేయబోతున్నాం. చాలా ఇంపార్టెంట్ వీడియో. సో ప్లీజ్ ఎవరైనా కానీ మొదటిసారి మన ఛానల్ని విజిట్ చేస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీలైనంత మందికి ఈ వీడియోని షేర్ చేయండి. చాలా ఇంపార్టెంట్, అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఈ వీడియో అనేది చాలా ఉపయోగపడుతుంది. సో ప్లీజ్ ఈ వీడియోని స్కిప్ చేయకపోయినట్టు ఎండ్ వరకు చూడండి. ఓకే, సో దీనికి సంబంధించిన పీడిఎఫ్ అనేది మనం టెలిగ్రామ్ గ్రూప్లో ఇవ్వడం జరుగుతుంది, భువికా స్టడీస్ టెలిగ్రామ్ గ్రూప్. దీనికి సంబంధించిన లింక్ వచ్చేసి మన కింద డిస్క్రిప్షన్లో ఇస్తాము. మీరు అక్కడ నుంచి జాయిన్ అయ్యి ఈ వీడియోకి సంబంధించింది, నేను పెట్టబోయే ప్రతి వీడియోకి సంబంధించిన పీడిఎఫ్స్ అనేది మీరు అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే, ఓకే. ఫస్ట్ పద్మ అవార్డ్స్ అంటే ఏంటో తెలుసుకుందాం. ద పద్మ అవార్డ్స్ ఆర్ వన్ ఆఫ్ ది హైయెస్ట్ సివిలైజింగ్ హానర్ ఆఫ్ ద ఇండియన్, అనౌన్స్డ్ యాన్యువల్లీ ఆన్ ద ఈవెంట్ ఆఫ్ ద రిపబ్లిక్ డే. రిపబ్లిక్ డే రోజు ప్రతి సంవత్సరం పద్మ అవార్డ్స్ అనేది అనౌన్స్ చేస్తారన్నమాట. అది వచ్చేసి ఇన్ ద కేటగిరీ ఆఫ్ త్రీ కేటగిరీస్లో ఇస్తారు. ఒకటి వచ్చేసి పద్మ విభూషణ్, పద్మభూషణ్ అండ్ పద్మశ్రీ అన్నమాట. సో మనకి మూడు కేటగిరీలో వచ్చేసి ఈ అవార్డు అనేది ఇవ్వడం జరుగుతుంది. అది ఎప్పుడు మనకి రిపబ్లిక్ డే రోజు ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. అది కూడా ఏవేవి, పద్మ విభూషణ్, పద్మభూషణ్, పద్మశ్రీ అవార్డ్స్ అన్నమాట. ఓకే, ఇది ఏ సంవత్సరంలో స్టార్ట్ చేశారు అంటే మనకి 1954లో స్టార్ట్ చేయడం జరిగింది. ఓకే, ఇంత బాగానే ఉంది. ఇప్పుడు ఏ కేటగిరీలో ఇస్తారు అనే దాని మీద మనం డిస్కస్ చేద్దాం. ఫస్ట్ వచ్చేసి మనకి ఆర్ట్, మనకి ఆర్ట్స్ ఫీల్డ్లో ఇస్తారు. ఆర్ట్స్ ఫీల్డ్లో అది కూడా మనకి మ్యూజిక్, పెయింటింగ్స్, స్కల్ప్చర్స్, ఫోటోగ్రఫీ, సినిమా, థియేటర్, ఈ రంగంలో ఉన్న వాళ్ళకి అవార్డ్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ కేటగిరీ వచ్చేసి సోషల్ వర్కర్. సోషల్ వర్కర్స్లో కూడా ఎవరికి అంటే సోషల్ సర్వీస్, చారిటబుల్ సర్వీస్, కాంట్రిబ్యూషన్ ఇన్ కమ్యూనిటీ ప్రాజెక్ట్స్. నెక్స్ట్ పబ్లిక్ అఫైర్స్ అన్నమాట, ఇంక్లూడింగ్ దీనికి సంబంధించిన లా, పబ్లిక్ లైఫ్, పాలిటిక్స్ సంబంధించిన వాళ్ళకి అవార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది. సో నెక్స్ట్ కేటగిరీ చూద్దాం. సో నెక్స్ట్ కేటగిరీ వచ్చేసి సైన్స్ అండ్ ఇంజనీరింగ్ అన్నమాట. సైన్స్ అండ్ ఇంజనీరింగ్లో ఏ కేటగిరీలో ఇస్తారు అంటే సైన్స్లో స్పేస్ ఇంజనీరింగ్, న్యూక్లియర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఇన్ సైన్స్ అండ్ ద అలైడ్ సబ్జెక్ట్స్ అన్నమాట. ఓకే, సో నెక్స్ట్ కేటగిరీ వచ్చేసి ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ. ట్రేడ్ ఇండస్ట్రీలో ఇంక్లూడింగ్ బ్యాంక్స్, ఎకనామిక్ యాక్టివిటీస్, మేనేజ్మెంట్, ప్రమోషన్ ఆఫ్ టూరిజం అండ్ బిజినెస్. ఓకే, నెక్స్ట్ కేటగిరీ వచ్చేసి మెడిసిన్ అన్నమాట. సో మెడిసిన్లో కూడా ఎవరెవరికి ఇస్తారంటే మెడికల్ రీసెర్చర్స్, డిస్టింక్షన్ అండ్ స్పెషలైజేషన్ ఇన్ ఆయుర్వేద, హోమియోపతి, సిద్ధ, ఆలోపతి, న్యాచురోపతి, ఈ కేటగిరీస్లో మెడిసిన్లో ఇస్తారన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి లిటరేచర్ అండ్ ఎడ్యుకేషన్. లిటరేచర్ అండ్ ఎడ్యుకేషన్లో ఏ డిపార్ట్మెంట్స్కి అంటే ఏ గ్రూప్స్కి ఇస్తారు అంటే జర్నలిజం, టీచింగ్, బుక్ కంపోజింగ్, లిటరేచర్, పోయట్రీ, ప్రమోషన్ ఆఫ్ ఎడ్యుకేషన్, ప్రమోషన్ ఆఫ్ లిటరసీ, ఎడ్యుకేషన్ రిఫార్మర్స్, ఈ కేటగిరీలకి ఇస్తారన్నమాట లిటరసీ అండ్ ఎడ్యుకేషన్లో. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనకి సివిల్ సర్వీసెస్లో అనమాట. సివిల్ సర్వీస్లో వచ్చేసి డిస్టింక్షన్ అండ్ ఎక్సలెన్స్ ఇన్ ది అడ్మినిస్ట్రేషన్ ఆ వాళ్ళకి, ప్లస్ గవర్నమెంట్ సర్వెంట్స్కి ఇవ్వడం జరుగుతుంది. సో నెక్స్ట్ స్పోర్ట్స్లో వచ్చేసరికి స్పోర్ట్స్, పాపులర్ స్పోర్ట్స్, అథ్లెటిక్స్, అడ్వెంచర్స్, మౌంటైనింగ్, ప్రమోషన్ ఆఫ్ స్పోర్ట్స్, యోగా. సో ఈ కేటగిరీస్లో స్పోర్ట్స్లో ఇస్తారన్నమాట మనకి ఈ పద్మ అవార్డ్స్. సో నెక్స్ట్ వచ్చేసి అదర్ ఫీల్డ్స్, ఇంకా కొన్ని అదర్ ఫీల్డ్స్లో వచ్చేసి ఎట్లాంటి వాళ్ళకి ఇస్తారంటే ఇండియన్ కల్చర్, హ్యూమన్ రైట్స్, వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్, కన్జర్వేషన్,
వాళ్ళు కూడా ఈ అవార్డ్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓకే, సో మనము కేటగిరీస్ తెలుసుకున్నాం. ఏ ఏ కేటగిరీస్ ఒకసారి రివిజన్ చేస్తాం. ఆర్ట్, సోషల్ వర్కర్, పబ్లిక్ అఫేర్స్, సైన్స్ అండ్ ఇంజనీరింగ్, ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ, మెడిసిన్, లిటరేచర్ అండ్ ఎడ్యుకేషన్, సివిల్ సర్వీసెస్, స్పోర్ట్స్, అదర్ అంటే హ్యూమన్ రైట్స్, వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్, ఇండియన్ కల్చర్, వాటి మీద కూడా ఇస్తారన్నమాట. సో ఈ ఇయర్ ఇంపార్టెంట్ ఏమంటే, ఇప్పుడు నేను చెప్పబోయే పాయింట్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. దిస్ ఇయర్ ప్రెసిడెంట్ హ్యాస్ అప్రూవ్డ్ టోటల్ 119 పద్మ అవార్డ్స్. టోటల్ 119 అవార్డ్స్ అనమాట. 2021లో టోటల్గా 119 మందికి పద్మ అవార్డులు ఇవ్వడం జరుగుతుంది. సో ఈ నెంబర్స్ అనేది అడుగుతారు ఎగ్జామ్లో. సో అందుకే నేను స్ట్రెస్ చేసి ఆ అవార్డ్స్ చెప్తున్నాను. ఓకే, అలాగే 7 పద్మ విభూషణ్, అలాగే 10 పద్మభూషణ్, మిగతా రిమైనింగ్ వచ్చేసి 102 పద్మశ్రీ అవార్డ్స్. సో వీడియో లెంత్ అవ్వచ్చు, సో లెంత్గా ఉందని మాత్రం స్కిప్ చేయొద్దండి. ప్లీజ్ వీడియోని ఎండ్ వరకు చూడండి, చూస్తేనే మీకు ఐడియా వస్తుంది. అలాగే సో ఈ టోటల్ ఎన్ని ఇచ్చారు, ఒకటి 7 పద్మవిభూషణ్, 10 పద్మభూషణ్, 102 పద్మశ్రీ. ఇందులో నుంచి మనకి 29 అవార్డ్స్ ఆర్ ఫర్ ఉమెన్స్. సో ఉమెన్స్కి 29 అవార్డ్స్ వచ్చాయి. మరి నెక్స్ట్ వచ్చేసి అందులోనే 10 పర్సన్స్ వచ్చేసి ఎవరు, ఫారిన్ ఎన్ఆర్ఐ పిఐఓ అంటే పర్సన్స్ ఆఫ్ ఇండియా అన్నమాట. సో ఓసిఐ. సో అందులో నుంచి ఈ 119 నుంచి 10 మంది ఫారినర్స్ ఉన్నారు, ఎన్ఆర్ఐస్ ఉన్నారు, పిఐఓస్ ఉన్నారు, ఓసిఐస్ కూడా ఉన్నారు. అలాగే 16 పోస్థమస్ అవార్డ్స్ అనమాట. పోస్థమస్ అవార్డ్స్ అంటే, పోస్థమస్ అంటే మరణించిన తర్వాత ఇచ్చిన అవార్డ్స్. అవి వచ్చేసి ఈ టోటల్ 119లో 16 అవార్డులు ఉన్నాయి. ఓకే, ఒక అవార్డు వచ్చేసి 1 అవార్డు వచ్చేసి ఎవరికి, ట్రాన్స్జెండర్స్కి ఇవ్వడం జరిగింది. సో చాలా చాలా ఇంపార్టెంట్. టోటల్ వచ్చేసి 119 అవార్డ్స్ ఉన్నాయి. అందులో 7 వచ్చేసి పద్మవిభూషణ్, 10 పద్మభూషణ్, 102 పద్మశ్రీ. సో అందులో నుంచి 119 అవార్డ్స్ నుంచి 29 ఫర్ ఉమెన్స్, 10 ఫర్ ద పర్సన్స్ హూ ఆర్ బిలాంగింగ్ టు ద ఫారిన్ ఎన్ఆర్ఐస్. ఓకే, అలాగే 16 వచ్చేసి పోస్థమస్ అంటే మరణాంతరం, అంటే మరణించిన తర్వాత ఒక అవార్డు వచ్చేసి ట్రాన్స్జెండర్స్ అన్నమాట. ఓకే, ఇప్పుడు ఫస్ట్ కేటగిరీ పద్మభూషణ్, 7 అవార్డ్స్ ఉన్నాయి కదా, అది ఎవరెవరికి వచ్చింది అనేది మనం ఇప్పుడు చూద్దాం. సో పద్మవిభూషణ్ ఇంపార్టెంట్. పద్మవిభూషణ్ ఈ ఇయర్ ఎవరికి వచ్చింది అంటే, శ్రీ సైన్జో అబి, పబ్లిక్ అఫేర్స్ జపాన్. సో జపాన్ అంటే ఫారినర్కి ఇచ్చారన్నమాట జపాన్. సో నెక్స్ట్ శ్రీ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పోస్థమస్ అవార్డ్ అంటే మరణాంతరం అన్నమాట. సో ఏ కేటగిరీలో ఇచ్చారు, ఆర్ట్, హీ బిలాంగ్స్ టు తమిళనాడు. సో తమిళనాడు. నెక్స్ట్ వచ్చి డాక్టర్ బిల్లే మోనప్ప హెగ్డే. సో బిలాంగింగ్ ఫ్రమ్ కర్ణాటక. ఏ కేటగిరీలో ఇచ్చారు, మెడిసిన్ను ఇవ్వడం జరిగింది. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి శ్రీ నరేంద్ర సింగ్ కపాయ పోస్థమస్ అవార్డ్ అంటే మరణించిన తర్వాత ఇచ్చిన అవార్డు ఇది. సో ఇతను వచ్చేసి మనకి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా నుంచి బిలాంగ్ చేస్తారు. అలాగే ఏ కేటగిరీలో ఇచ్చారంటే, సైన్స్ అండ్ ఇంజనీరింగ్ కేటగిరీలో ఇవ్వడం జరిగింది. సో నెక్స్ట్ పద్మవిభూషణ్ అవార్డు ఎవరికి ఇచ్చారంటే, మౌలానా వాహిద్దీన్ ఖాన్. సో బిలాంగింగ్ ఫ్రమ్ ఢిల్లీ. సో తను ఢిల్లీ. అండ్ కేటగిరీ వచ్చేసి స్పిరిచువలిజం. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి శ్రీ బీబీ లాల్. ఇతను వచ్చేసి మనకి ఢిల్లీ నుంచి బిలాంగ్ చేస్తారు. ఇచ్చిన కేటగిరీ వచ్చేసి ఆర్కియాలజీ. సో నెక్స్ట్ పర్సన్ ఎవరు అంటే, 7th పర్సన్, సుదర్శన్ సాహో. శ్రీ సుదర్శన్ సాహో బిలాంగ్స్ ఫ్రమ్ ఒడిస్సా.
సో ఎక్కడి నుంచి బిలాంగ్ చేస్తారనేది ఇంపార్టెంట్, ఏ రంగంలో ఇచ్చారనేది కూడా ఇంపార్టెంట్. అందుకే నేను క్లియర్గా మీకు పేరు, ఏ రంగంలో ఇచ్చారు, ఏ ఊరు అనేది కూడా నేను మెన్షన్ చేశాను. ఓకే, సుదర్శన్ సాహో బిలాంగింగ్ టు ఒరిస్సా, గివెన్ కేటగిరీ ఆర్ట్. సో వీళ్ళు మనకి పద్మ విభూషణ్. ఇప్పుడు పద్మభూషణ్ 10 మందిని చూద్దాం. పద్మభూషణ్, పద్మభూషణ్లో ఫస్ట్ వచ్చేసి శ్రీ కృష్ణ నాయర్ శాంతకుమారి చిత్ర, అంటే దీన్ని మనం కేఎస్ చిత్ర అని కూడా పిలుస్తాం. షీ ఈజ్ ఎ సింగర్, తను ఒక సింగర్ అనమాట. సో షీ ఈజ్ బిలాంగ్ ఫ్రమ్ కేరళ. తనకు వచ్చేసి ఆర్ట్స్ ఆర్ట్స్ కేటగిరీలో ఇవ్వడం జరిగింది. శ్రీ తరుణ్ గొగోయ్ పోస్తమస్ అవార్డ్. పోస్తమస్ అవార్డ్ అంటే మరణానంతరం అనమాట. బిలాంగింగ్ ఫ్రమ్ అస్సాం, మాజీ అస్సాం ముఖ్యమంత్రి అనమాట. ఓకే, సో పబ్లిక్ అఫైర్స్ కేటగిరీలో ఇవ్వడం జరిగింది. శ్రీ చంద్రశేఖర్ కాంబార్ బిలాంగింగ్ ఫ్రమ్ కర్ణాటక. ఇచ్చిన కేటగిరీ వచ్చేసి లిటరేచర్ అండ్ ఎడ్యుకేషన్. లిటరేచర్ అండ్ ఎడ్యుకేషన్. సో నెక్స్ట్ పర్సన్ వచ్చేసి మిస్ సుమిత్రా మహాజన్. సో షీ ఫార్మర్ మనకి లోక్సభ స్పీకర్ అనమాట. అలాగే నెక్స్ట్ వచ్చేసి మనకి మధ్యప్రదేశ్ నుంచి బిలాంగ్ చేస్తారు. ఇచ్చిన కేటగిరీ వచ్చేసి పబ్లిక్ అఫైర్స్. శ్రీ నిరుపేంద్ర మిశ్రా ఉత్తరప్రదేశ్ నుంచి బిలాంగ్ చేస్తారు. ఇచ్చిన కేటగిరీ వచ్చేసి సివిల్ సర్వీస్. శ్రీ రామ్ విలాస్ పాస్వాన్ బిలాంగ్స్ టు బీహార్. మరణించిన తర్వాత ఈ అవార్డ్ ఇవ్వడం జరిగింది పబ్లిక్ అఫైర్స్ కేటగిరీ నుంచి అనమాట. చాలా ఇంపార్టెంట్, మనకి ఎక్కువగా పద్మభూషణ్ పద్మ విభూషణ్లో నుంచే క్వశ్చన్స్ ఎక్కువగా అడగడం జరుగుతుంది. ఓకే, సో ఈ 10 మంది 7 మంది మాత్రం ఖచ్చితంగా గుర్తు పెట్టుకోండి. సో రామ్ విలాస్ పాస్వాన్ అయిపోయారు. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి శ్రీ కేశుభాయ్ పాటేల్ మరణించిన తర్వాత, అంటే పోస్తమస్ అవార్డు ఇది, మరణించిన తర్వాత ఇవ్వడం జరిగింది. సో బిలాంగ్స్ ఫ్రమ్ గుజరాత్. ఇచ్చిన కేటగిరీ వచ్చేసి పబ్లిక్ అఫైర్స్. సో నెక్స్ట్ పర్సన్ వచ్చేసి కాల్బే సద్దిక్. మరణించిన తర్వాత ఇవ్వడం జరిగింది. స్పిరిచువలిజం, ఎందుకు స్పిరిచువలిజం, బిలాంగింగ్స్ టు ఉత్తర్ప్రదేశ్. సో నెక్స్ట్ పర్సన్ వచ్చేసి శ్రీ రజనీకాంత్ దేవిదాస్ సర్ఫ్రాన్ బిలాంగ్స్ ఫ్రమ్ మహారాష్ట్ర. ఇచ్చిన కేటగిరీ వచ్చేసి ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ. సో నెక్స్ట్ పర్సన్ వచ్చేసి త్రలోచ్ సింగ్ పబ్లిక్ అఫైర్స్ బిలాంగింగ్స్ టు హర్యానా. సో మనం ఇప్పటి వరకు టోటల్గా ఇన్ని 10 పద్మ అవార్డ్స్ అండ్ 7 పద్మ విభూషణ్ అవార్డ్స్ అనేది మనం చూడడం జరిగింది. సో ఇప్పుడు 102 పద్మశ్రీ అవార్డ్స్ గురించి తెలుసుకుందాం. ఎవరికి ఇచ్చారు, ఏ కేటగిరీలో ఇచ్చారు, ఏ ఊరిలో ఇచ్చారు. సో ఇందులో నుంచి మీరు అంతగా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు, కానీ స్పోర్ట్స్లో ఖచ్చితంగా ఎవరికి ఇచ్చారనేది బాగా గుర్తుపెట్టుకోవాలా, ఎందుకంటే స్పోర్ట్స్లో నుంచి అడిగే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఓకే, సో పద్మశ్రీ అవార్డ్స్, ఇప్పుడు పద్మశ్రీ అవార్డ్స్ ముఖ్యంగా పద్మ విభూషణ్ మరియు పద్మభూషణ్ ఇవి మాత్రం. టోటల్ పద్మభూషణ్ 7 ఉన్నాయి, ఇవి 10 ఉన్నాయి. ఈ 17 మాత్రం ఖచ్చితంగా నోట్ ఉండాలి మైండ్లో. ఓకే, సో పద్మశ్రీ వచ్చేసి టోటల్ 102 మెంబర్స్కి ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు ఫస్ట్ పర్సన్ ఎవరో చూస్తాం. శ్రీ గులాం ఫేమ్ అహ్మద్ బిలాంగింగ్స్ ఫ్రమ్ ఉత్తరప్రదేశ్. ఇచ్చిన కేటగిరీ వచ్చేసి ఆర్ట్. సో నెక్స్ట్ వచ్చేసి మనకి మిస్ పి అనిత, స్పోర్ట్స్ పర్సన్ అనమాట, బాస్కెట్బాల్ క్యాప్టెన్ మన ఇండియన్ తరఫున. షీఈస్ బిలాంగింగ్ ఫ్రమ్
తమిళనాడు. ఓకే, స్పోర్ట్స్ గురించి చెప్పాను కదా, సో స్పోర్ట్స్ గురించి వచ్చేటి చాలా ఇంపార్టెంట్ పద్మశ్రీస్. శ్రీ రామస్వామి అన్నవరపు, శ్రీ రామస్వామి అన్నవరపు బిలాంగింగ్స్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్. సో చెప్పాను కదా, శ్రీ రామస్వామి అన్నవరపు కేటగిరీ వచ్చేసి ఆర్ట్, బిలాంగింగ్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ అన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి శ్రీ సుబ్బు ఆరుముఖం బిలాంగింగ్ ఏ కేటగిరీలో నుంచి ఇచ్చారు, ఆర్ట్స్, బిలాంగింగ్ వచ్చేసి తమిళనాడు. నెక్స్ట్ పర్సన్ వచ్చేసి ప్రకాష్ రావు అవసద్ది. సో కేటగిరీ వచ్చేసి లిటరేచర్ అండ్ ఎడ్యుకేషన్, బిలాంగింగ్స్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్. సో నెక్స్ట్ మిస్ భూరిభాయ్ కేటగిరీ వచ్చేసి ఆర్ట్, బిలాంగింగ్ వచ్చేసి మధ్యప్రదేశ్. సో దీనికి సంబంధించిన పీడిఎఫ్స్ అనేది నేను టెలిగ్రామ్ గ్రూప్లో ఇవ్వడం జరుగుతుంది. సో టెలిగ్రామ్ గ్రూప్ లింక్ అనేసి మన కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. సో మీరు అక్కడ నుంచి గ్రూప్లో జాయిన్ అయ్యి అక్కడ నుంచి లింక్ అనేది తీసుకోవచ్చు. ఓకే, నైట్ 9:00కి నేను పీడిఎఫ్స్ అనేది అప్డేట్ చేయడం జరుగుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి శ్రీ రాధేశ్యామ్ బార్లే కేటగిరీ వచ్చేసి ఆర్ట్, బిలాంగింగ్ ఫ్రమ్ ఛత్తీస్గఢ్. శ్రీ ధర్మనారాయణ భర్మ సో తనకు వచ్చేసి లిటరేచర్ అండ్ ఎడ్యుకేషన్ కేటగిరీ, బిలాంగింగ్ ఫ్రమ్ వెస్ట్ బెంగాల్. శ్రీ లక్ష్మీ బౌర్ బిలాంగింగ్ ఫ్రమ్ అస్సాం, కేటగిరీ వచ్చేసి సోషల్ వర్కర్. శ్రీ బేరీ కుమార్ బసక్ బిలాంగింగ్ ఫ్రమ్ వెస్ట్ బెంగాల్, ఆర్ట్స్ కేటగిరీలో ఇవ్వడం జరిగింది. మిస్ రంజనీ బెక్టార్ బిలాంగ్స్ ఫ్రమ్ పంజాబ్, కేటగిరీ ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ. శ్రీ పీటర్ బ్రూక్ బిలాంగింగ్ ఫ్రమ్ యునైటెడ్ కింగ్డమ్స్, కేటగిరీ ఆర్ట్. శ్రీ సంకుమి బౌలాచుక్ బిలాంగింగ్ ఫ్రమ్ మిజోరం సోషల్ వర్కర్. శ్రీ గోపీరామ్ భార్యన్ బుర్రా బాకట్ బిలాంగింగ్స్ ఫ్రమ్ అస్సాం, కేటగిరీ ఆర్ట్స్. భోజ్య చక్రవర్తి బిలాంగింగ్ ఫ్రమ్ అస్సాం, కేటగిరీ పబ్లిక్ అఫైర్స్. శ్రీ సుజిత్ చోట్పాడే బిలాంగింగ్ ఫ్రమ్ వెస్ట్ బెంగాల్, కేటగిరీ లిటరేచర్ అండ్ ఎడ్యుకేషన్. శ్రీ జగదీష్ చౌదరి పోస్తమస్ అవార్డు అనమాట, ఆఫ్టర్ డెత్ సోషల్ వర్కర్, కేటగిరీ బిలాంగింగ్ ఫ్రమ్ ఉత్తరప్రదేశ్. శ్రీ సల్త్రీమ్ చోన్జోర్ బిలాంగింగ్ ఫ్రమ్ లడక్, సోషల్ వర్కర్. మిస్ మోపదాస్ స్పోర్ట్స్ చాలా ఇంపార్టెంట్, మిస్ మోపదాస్ బిలాంగింగ్ ఫ్రమ్ వెస్ట్ బెంగాల్, స్పోర్ట్స్. శ్రీ శ్రీకాంత్ డాక్టర్ బిలాంగింగ్ ఫ్రమ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, కేటగిరీ లిటరేచర్ అండ్ ఎడ్యుకేషన్. శ్రీ నారాయణ దేబ్నాథ్ బిలాంగింగ్ ఫ్రమ్ వెస్ట్ బెంగాల్, కేటగిరీ
ఆర్ట్స్. చుట్నీ దేవి బిలాంగింగ్ ఫ్రమ్ జార్ఖండ్. సోషల్ వర్కర్. మిస్ దుల్లార్ దేవి బిలాంగింగ్ ఫ్రమ్ బీహార్ కేటగిరీ ఆర్ట్స్. మిస్ రాధాదేవి మణిపూర్ ఆర్ట్స్ కేటగిరీ. మిస్ శాంతిదేవి సోషల్ వర్కర్ ఒడిస్సా. మిస్ శాంతిదేవి సోషల్ వర్కర్ ఒడిస్సా. శ్రీ వాయన్ దిబాయ్ ఫ్రమ్ ఇండోనేషియా బిలాంగింగ్ ఫ్రమ్ ఇండోనేషియా కేటగిరీ ఆర్ట్స్. శ్రీ దాదున్ గద్వి శ్రీ దాదు గద్వి బిలాంగింగ్ ఫ్రమ్ గుజరాత్ కేటగిరీ లిటరేచర్ అండ్ ఎడ్యుకేషన్. శ్రీ పరశురామ్ ఆత్మారామ్ గంగవానే. శ్రీ పరశురామ్ ఆత్మారామ్ గంగవానే బిలాంగింగ్ ఫ్రమ్ మహారాష్ట్ర గివెన్ ఇన్ కేటగిరీ ఆర్ట్స్. శ్రీ జై భగవాన్ గోయల్ శ్రీ జై భగవాన్ గోయల్ బిలాంగింగ్ ఫ్రమ్ హర్యానా గివెన్ ఇన్ ద కేటగిరీ లిటరేచర్ అండ్ ఎడ్యుకేషన్. శ్రీ జగదీష్ చంద్ర హల్దర్ బిలాంగింగ్ ఫ్రమ్ వెస్ట్ బెంగాల్ గివెన్ ఇన్ ద కేటగిరీ లిటరేచర్ అండ్ ఎడ్యుకేషన్. శ్రీ మంగళ సింగ్ హజ్వారి బిలాంగింగ్ ఫ్రమ్ అస్సాం గివెన్ ఇన్ ద కేటగిరీ లిటరేచర్ అండ్ ఎడ్యుకేషన్. మిస్ అనూష్ జస్పెన్ ఇంపార్టెంట్ స్పోర్ట్స్ బిలాంగింగ్ ఫ్రమ్ అరుణాచల్ ప్రదేశ్ గివెన్ ఇన్ ద కేటగిరీ స్పోర్ట్స్. మిస్ పౌర్ణమిస్ జైన్ బిలాంగింగ్ ఫ్రమ్ ఒడిస్సా గివెన్ ఇన్ ద కేటగిరీ ఆర్ట్స్. మతాభి మంజం జోగతి బిలాంగింగ్ ఫ్రమ్ కర్ణాటక గివెన్ ఇన్ ద కేటగిరీ ఆర్ట్స్. శ్రీ దామోదరన్ శ్రీ దామోదరన్ కైతి పారం బిలాంగింగ్స్ ఫ్రమ్ కేరళ గివెన్ ఇన్ ద కేటగిరీ ఆర్ట్స్. శ్రీ మహేష్ భాయి శ్రీ నాగేష్ భాయి కనోడియా డియో వన్ డియో అవార్డ్ ఇదే ఉండేది. ఇద్దరికి కలిపి ఒకే అవార్డు ఇచ్చారు. అదే పోస్తమస్ అవార్డ్ అంటే మరణించిన తర్వాత. బిలాంగింగ్ ఫ్రమ్ గుజరాత్ ఆర్ట్స్ కేటగిరీ. శ్రీ రాజ్కాంత్ కుమార్ కర్ లిటరేచర్ అండ్ ఎడ్యుకేషన్ కేటగిరీ లిటరేచర్ అండ్ ఎడ్యుకేషన్ బిలాంగింగ్ ఫ్రమ్ ఒడిస్సా. శ్రీ రంగస్వామి లక్ష్మీనారాయణ కశ్యప్ బిలాంగింగ్ ఫ్రమ్ కర్ణాటక గివెన్ ఇన్ ద కేటగిరీ లిటరేచర్ అండ్ ఎడ్యుకేషన్. మిస్ ప్రకాష్ కౌర్ బిలాంగింగ్ ఫ్రమ్ పంజాబ్ గివెన్ ఇన్ ద కేటగిరీ సోషల్ వర్కర్. శ్రీ నికోలస్ ఖాజాన్ బిలాంగింగ్ ఫ్రమ్ గ్రీస్ గివెన్ ఇన్ ద కేటగిరీ లిటరేచర్ అండ్ ఎడ్యుకేషన్. శ్రీ కేశవ స్వామి బిలాంగింగ్ ఫ్రమ్ పుడుచ్చేరి గివెన్ ఇన్ ద కేటగిరీ ఆర్ట్స్. శ్రీ గులాం రసూల్ ఖాన్ బిలాంగింగ్ ఫ్రమ్ జమ్మూ అండ్ కాశ్మీర్ గివెన్ ఇన్ ద కేటగిరీ ఆర్ట్స్. శ్రీ లఖ ఖాన్ బిలాంగింగ్ ఫ్రమ్ రాజస్థాన్ గివెన్ ఇన్ ఆర్ట్స్. మిస్ సంజీడా కటుమ్ బిలాంగింగ్ ఫ్రమ్ బంగ్లాదేశ్ గివెన్ ఇన్ ద
ఆర్ట్స్, శ్రీ వినాయక విష్ణు కేదేంద్ర, శ్రీ వినాయక విష్ణు కేదేంద్ర బిలాంగింగ్ ఫ్రమ్ గోవా ఆర్ట్స్, ఎంఎస్ నీరు కుమార్, ఎంఎస్ నీరు కుమార్ బిలాంగింగ్ ఫ్రమ్ ఢిల్లీ ఇన్ ద కేటగిరీ సోషల్ వర్కర్, మిస్ లజ్వాయిటీ బిలాంగింగ్ ఫ్రమ్ పంజాబ్ గివెన్ ఇన్ ఆర్ట్స్, శ్రీ రతన్ లాల్, శ్రీ రతన్ లాల్ బిలాంగింగ్ ఫ్రమ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా గివెన్ ఇన్ ద కేటగిరీ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, సైన్స్ అండ్ ఇంజనీరింగ్, శ్రీ దులా మాణిక్, శ్రీ దులా మాణిక్ బిలాంగింగ్ ఫ్రమ్ అస్సాం కేటగిరీ ఆర్ట్స్, శ్రీ నందోరా బి మార్క్, శ్రీ నందోరా బి మార్క్ బిలాంగింగ్ ఫ్రమ్ మేఘాలయ గివెన్ ఇన్ అగ్రికల్చర్, శ్రీ రియూబెన్ మస్కావా, శ్రీ రియూబెన్ మస్కావా బిలాంగింగ్ ఫ్రమ్ మణిపూర్ గివెన్ ఇన్ ఆర్ట్స్, శ్రీ చంద్రకాంత్ మెహతా, శ్రీ చంద్రకాంత్ మెహతా బిలాంగింగ్ ఫ్రమ్ గుజరాత్ గివెన్ ఇన్ లిటరేచర్ అండ్ ఎడ్యుకేషన్ కేటగిరీ, డాక్టర్ రత్నలాల్ మిఠల్ బిలాంగింగ్ ఫ్రమ్ పంజాబ్ గివెన్ ఇన్ ది కేటగిరీ మెడిసిన్, స్పోర్ట్స్ అగైన్ కేమ్ స్పోర్ట్స్ వెరీ ఇంపార్టెంట్, శ్రీ మాధవన్ నంబియర్ బిలాంగింగ్ ఫ్రమ్ కేరళ గివెన్ ఇన్ ది కేటగిరీ స్పోర్ట్స్, శ్రీ శ్యామ్ సుందర్ పహిల్వాన్ బిలాంగింగ్ ఫ్రమ్ రాజస్థాన్ గివెన్ ఇన్ ది కేటగిరీ సోషల్ వర్కర్, డాక్టర్ జయన్ పాండే ఆఫ్టర్ డెత్ బిలాంగింగ్ ఫ్రమ్ ఢిల్లీ గివెన్ ఇన్ ది కేటగిరీ మెడిసిన్, శ్రీ సోలమాన్ పపాయ బిలాంగింగ్ ఫ్రమ్ తమిళనాడు గివెన్ ఇన్ ద కేటగిరీ లిటరేచర్ అండ్ ఎడ్యుకేషన్ జర్నలిజం, మిస్ పాపమల్ బిలాంగింగ్ ఫ్రమ్ తమిళనాడు గివెన్ ఇన్ అగ్రికల్చర్, డాక్టర్ కృష్ణమోహన్ పాతే బిలాంగింగ్ ఫ్రమ్ ఒడిస్సా గివెన్ ఇన్ ద కేటగిరీ మెడిసిన్, శ్రీ గిరీష్ ప్రాణుమ్నే బిలాంగింగ్ ఫ్రమ్ మహారాష్ట్ర సోషల్ వర్కర్, శ్రీ నందపృష్టి బిలాంగింగ్ ఫ్రమ్ ఒడిస్సా కేటగిరీ లిటరేచర్ అండ్ ఎడ్యుకేషన్, శ్రీ కేకే రామచంద్ర పల్వార్ బిలాంగింగ్ ఫ్రమ్ కేరళ కేటగిరీ ఆర్ట్స్, శ్రీ బాలను పుత్రి బిలాంగింగ్ ఫ్రమ్ కేరళ లిటరేచర్ అండ్ ఎడ్యుకేషన్, శ్రీ భూరుబాల్ రాంబా బిలాంగింగ్ ఫ్రమ్ అస్సాం కేటగిరీ సోషల్ వర్కర్, శ్రీ కనకరాజ్ బిలాంగింగ్ ఫ్రమ్ తెలంగాణ కేటగిరీ ఆర్ట్స్, మిస్ బాంబే జయశ్రీ రామ్నాథ్ బిలాంగింగ్ ఫ్రమ్ తమిళనాడు ఆర్ట్స్ కేటగిరీ, శ్రీ సత్యరామ్ రేగే బిలాంగింగ్ ఫ్రమ్ త్రిపుర ఫర్ ఆర్ట్స్, శ్రీ రోమన్ శర్మ బిలాంగింగ్ ఫ్రమ్ అస్సాం గివెన్ ఇన్ ద కేటగిరీ జర్నలిజం, శ్రీ ఇమ్రాన్ సాహా బిలాంగింగ్ ఫ్రమ్ అస్సాం గివెన్ ఇన్ లిటరేచర్ అండ్ ఎడ్యుకేషన్, పైరి ప్రేమ్ చంద్ర శర్మ గివెన్ ఇన్ అగ్రికల్చర్ బిలాంగింగ్ ఫ్రమ్ ఉత్తరాఖండ్, శ్రీ అర్జున్ సింగ్ శెఖావత్ లిటరేచర్ అండ్ ఎడ్యుకేషన్ రాజస్థాన్,
శ్రీ రామయత్ శుక్లా బిలాంగింగ్ ఫ్రమ్ ఉత్తరప్రదేశ్ గివెన్ ఇన్ ద కేటగిరీ లిటరేచర్ అండ్ ఎడ్యుకేషన్ లిటరేచర్ అండ్ ఎడ్యుకేషన్ శ్రీ జితేంద్ర సింగ్ షౌటే బిలాంగింగ్ ఫ్రమ్ ఢిల్లీ గివెన్ ఇన్ సోషల్ వర్కర్ కేటగిరీ శ్రీ కాత్రే పారం రామ్ సింగ్ బిలాంగ్స్ ఫ్రమ్ హిమాచల్ ప్రదేశ్ గివెన్ ఇన్ ఆర్ట్స్ శ్రీ కాట్రే సింగ్ బిలాంగ్ ఫ్రమ్ పంజాబ్ గివెన్ ఇన్ ఆర్ట్స్ డాక్టర్ దిలీప్ కుమార్ సింగ్ బిలాంగ్ ఫ్రమ్ బీహార్ గివెన్ ఇన్ మెడిసిన్ శ్రీ చంద్రశేఖర్ సింగ్ బిలాంగ్ గివెన్ ఇన్ అగ్రికల్చర్ బిలాంగ్ ఫ్రమ్ ఉత్తరప్రదేశ్ మిస్ సుధా హరి నారాయణ ఉత్తరప్రదేశ్ గివెన్ ఇన్ స్పోర్ట్స్ శ్రీ వీరేంద్ర సింగ్ వెయిట్ లిఫ్టర్ హర్యానా గివెన్ ఇన్ స్పోర్ట్స్ కేటగిరీ వెరీ ఇంపార్టెంట్ శ్రీ కేసి శివశంకర్ పోస్టమస్ ఆఫ్టర్ డెత్ తమిళనాడు బిలాంగ్స్ ఫ్రమ్ తమిళనాడు కేటగిరీ ఆర్ట్స్ గురు మహాకమ్లి సౌర్య బిలాంగ్స్ ఫ్రమ్ వెస్ట్ బెంగాల్ కేటగిరీ సోషల్ వర్కర్ శ్రీ మార్చి సుబ్రహ్మణ్యం సోషల్ వర్కర్ బిలాంగ్స్ ఫ్రమ్ తమిళనాడు శ్రీ పి సుబ్రహ్మణ్యం పోస్టమస్ ఆఫ్టర్ డెత్ బిలాంగ్ ఫ్రమ్ తమిళనాడు గివెన్ ఇన్ కేటగిరీ ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ శ్రీ నిందుమోల్ సుమతి ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ గివెన్ ఆర్ట్స్ శ్రీ కపిల్ తివారి ఫ్రమ్ మధ్యప్రదేశ్ గివెన్ ఇన్ లిటరేచర్ అండ్ ఎడ్యుకేషన్ ఫాదర్ వాల్స్ పోస్టమస్ అవార్డ్ స్పెయిన్ గివెన్ ఇన్ కేటగిరీ లిటరేచర్ అండ్ ఎడ్యుకేషన్ డాక్టర్ తిరువేంగడం వీరరాఘవన్ డాక్టర్ తిరువేంగడం వీరరాఘవన్ పోస్టమస్ అవార్డ్ ఆఫ్టర్ డెత్ బిలాంగింగ్స్ ఫ్రమ్ తమిళనాడు గివెన్ ఇన్ ద కేటగిరీ మెడిసిన్ శ్రీ శ్రీధర వెంబుక గివెన్ ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ బిలాంగింగ్ ఫ్రమ్ తమిళనాడు శ్రీ కేవై వెంకటేష్ బిలాంగ్స్ ఫ్రమ్ కర్ణాటక స్పోర్ట్స్ మిస్ ఉషా యాదవ్ బిలాంగ్స్ ఫ్రమ్ ఉత్తరప్రదేశ్ గివెన్ ఇన్ ద కేటగిరీ లిటరేచర్ అండ్ ఎడ్యుకేషన్ సో లాస్ట్ అండ్ ఫైనల్ కాల్ ఉక్యూజీ సాహెద్ అలీ గివెన్ ఇన్ పబ్లిక్ అఫైర్స్ బంగ్లాదేశ్ సో ఇవ్వండి 2021 పద్మశ్రీ అవార్డ్స్ టోటల్గా వచ్చేసి మనకి 119 అవార్డ్స్ ఇచ్చారు. అందులో 7 వచ్చేసి పద్మవిభూషణ్, 10 వచ్చేసి పద్మభూషణ్ అండ్ రిమైనింగ్ వచ్చేసి 102 పద్మశ్రీ ఇచ్చారన్నమాట. ఓకే, ఇందులో మీరు పద్మభూషణ్ ఇవి ఇంపార్టెంట్ చాలా 17, ఇవి మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి. అలాగే పద్మశ్రీలో స్పోర్ట్స్ డిపార్ట్మెంట్ని బాగా గుర్తుపెట్టుకోండి. ఓకే, మీకు కానీ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన బ్యూకా స్టడీస్ని మర్చిపోకున్నట్టు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీలైనంత మందికి ఈ వీడియోని షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.